అదేవిధంగా ఓకే అదేవిధంగా మనం నిన్న ఒక ముఖ్యమైన వార్తను చూస్తూ వస్తున్నాము టీవీ టీవీలలో ఏంటంటే మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే మునుగోడుకు సంబంధించిన ఎన్నిక ఉప ఎన్నికలో భాగంగా బీజేపీ ఆక ఆకర్ష పార్టీ ఆకర్షణీయ అభ్యర్థులని ఆకర్షిస్తున్నట్టు పార్టీ జాయినింగ్స్ కోసం చేసినట్టు చేస్తుంది దాంట్లో భాగంగా మాజీ ఎంపీ బూర నరసాయి గౌడ్ కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఆయన కూడా బీజేపీలో చేరుతాడని ఒక వార్త వస్తుంది నిజానికి బూర నరసాయి గౌడ్ నిన్న నామినేషన్ కార్యక్రమాన్ని కూడా హాజరవడం జరిగింది మరి ఆయన ఎందుకు ఆయన ఎందుకు ఎక్కడ హాట్ అయ్యారు నిజంగా ఒకవేళ బీసీలకు టికెట్ ఇవ్వలేదనే మీ ఆరోపణ కరెక్ట్ అయితే బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చిందా బీసీ బీసీలకి ఇవ్వలేదు కదా మరి ఎందుకు మీరు పార్టీ మారుతున్నారు ఇండోర్ మీరు ఏం చెప్తున్నారు కేసీఆర్ఏ మిగతా వాళ్ళందరూ లిల్లీ పొట్స్ కేసీఆర్ఏ నాకు బాస్ అన్నావు పార్టీ నన్ను గుర్తించింది రేపు నాడు ఎంపీ మీకు మీ అవసరాలు జాతీయ రాజకీయాల్లో అవసరం ఉందని చెప్పి చెప్పినారని మీరే అన్నారు మరి ఎందుకు ఈరోజు పార్టీ మారుతున్నారు మీకు ఏం అవసరాలు ఉన్నాయని పార్టీ మారుతున్నారు మీ నినాదం బీసీలకు టికెట్ ఇవ్వాలన్నారు ఏ పార్టీ ఇచ్చింది ఏ పార్టీ ఇవ్వలేదు కదా ఏ పార్టీ ఇచ్చిన పార్టీలో కన్నా వెళ్ళాలి కనీసం వేరే ఇప్పుడు వేరే బహుజన్ సమాజ్వాది పార్టీ లాంటి పార్టీలు బీసీలకు టికెట్ ఇచ్చింది మిగతా పార్టీలు కూడా ఇచ్చినట్టు కొంతమందిని చూస్తున్నారు ఆ పార్టీలకు వెళ్తే మీలో నీ నిబద్ధత ఉన్నట్టు తెలుస్తుంది బూర నరసేవగౌడ్ గౌడ్ గారు దయచేసి మీరు బీసీలకు టికెట్ బీసీల పేరు వాడుకొని పార్టీ మారే ప్రయత్నం చేయొద్దు దయచేసి మీకు సొంత లాభాలు లేకపోతే మీ సైద్ధాంతిక సంబంధించిన మీ హతయ్యి మీరు ఏమన్నా టీఆర్ఎస్ పార్టీలో అయ్యి వెళ్తే వెళ్ళొచ్చు టికెట్ ఇవ్వలేదని కానీ బీసీలకు టికెట్ ఇవ్వలేదని బీజేపీ పార్టీలోకి వెళ్తే నిజంగా బీజేపీ పార్టీ బీసీలకే టికెట్ ఇచ్చిందా ఇస్తే వెళ్ళుంటే మేము కూడా హర్షించే వాళ్ళం కానీ అన్ని పార్టీల కంటే బీసీలకు టికెట్ ఇవ్వలేదు సో ఇచ్చిన పార్టీలకైనా వెళ్ళండి లేకపోతే టీఆర్ఎస్లోనే ఉండండి అప్పుడు మీకు తగిన గౌరవం ఉంటుంది సో ఇది మనము బుర్ర నరసే గౌడ్ గారికి మనం చెప్తున్న విషయము సో అది చేరిండా లేదా అనే వార్తలు మాత్రమే వస్తాయి టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పనున్న బూరా నర్సే గౌడ్ అనే వార్తలే వస్తున్నాయి కానీ అది నిజమని ఆయన ఇంతవరకు అథెంటికేట్ చేయలేదు సరే ఈరోజు ఏమైనా అప్డేట్ వస్తుందో చూద్దాం ఇది ఈరోజు ముఖ్యమైన వార్తాపత్రికల విశ్లేషణ దాదాపు అన్ని వార్తాపత్రికల్లో కూడా పూర్తిగా నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం మిగతా ప్రచ బీజేపీ అభ్యర్థి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకంగా జనాలు మాట్లాడినట్టు కూడా ఒక వార్తను మనం చూడడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించిన ఏర్పాట్లు సూర్యపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ముఖ్యమైన వార్తాపత్రికల్లో మనము కథనాలు చూడవచ్చు ఇది ఈరోజు వార్తాపత్రికల విశ్లేషణ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ ప్రదీప్ కుమార్